పెద్దపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పులేశ్వర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కంటి వెలుగు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, కంటి చూపు బాగుంటేనే ప్రజల బతుకులు బాగుంటాయన్న ఎమ్మెల్సీ. హైదరాబాద్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ధరణి పోర్టల్పై శిక్షణ తరగతులు, ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. ఓదెల కాలువ శ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పర్యటన, అభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధులు అధికారులతో సమీక్ష. జూలపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. పెద్దపల్లిలో తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శిక్షణ తరగతులు, కార్మిక సమస్యలపై అవగాహన కల్పించిన జాతీయ కార్మిక నాయకులు. కలవల క్యాంపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 4 నుంచి 11వ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన ఆలయ కమిటీ చైర్మన్ బొంకూరి శంకర్. టెన్ ఇంగ్లాండ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రానికి కూలర్లు, సీలింగ్ ఫ్యాన్లు, గంజులు, ర్యాకుల వితరణ. నిరుపేద కుటుంబానికి లెస్ క్లబ్ శ్రీశక్తి ఆర్థిక సహాయం, కృతజ్ఞతలు తెలిపిన మనసు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు బొడ్డుపల్లి శ్రీనివాస్. ఎస్ఐ మరియు పీసీ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం నిరుపేద యువతికి స్టడీ మెటీరియల్ ప్రదానం చేసిన ఏగోలపు కుమార్ గౌడ్ ట్రస్ట్ అధ్యక్షులు సదయ గౌడ్. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో దాసరి ఫౌండేషన్ సభ్యుల రక్తదానం. ధర్మారంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జడ్పీటీసీ పుష్కూరి పద్మజ, నందిమేడారంలో పాల్గొన్న డిఆర్డీఓ శ్రీధర్.